వద్దాం. మీ అందరికీ తెలుసు సార్వత్రిక ఎన్నికల్లో ఆల్రెడీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. సునీల్ అరోరా గారు ఢిల్లీలో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇంకా మనకి అందాల్సి ఉన్నప్పటికి కూడా ఒకటి మాత్రం మనకు తెలిసింది, మన దగ్గర ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతాయి తెలంగాణలో. ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు నుండే, ఈ క్షణం నుండే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినట్టు లెక్క. సో అన్ని రాజకీయ పక్షాలకి, అంతమంది ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, మా ఎస్పి గారిది మాది ఎన్నికల ప్రవర్తన నియమావళి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నాం. ఎక్కడ ఏ రకమైన దాన్ని ఇమీడియట్గా మా టీమ్స్ వెళ్ళి ఎంక్వైరీ చేసి సంబంధిత కోడ్ ఉల్లంఘన ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం అనేక రకాలైనటువంటి టీమ్స్ని మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీ రోనాల్డ్ రోజు గారు ఇదివరకే ఫామ్ చేశారు. మన జిల్లా ఇప్పుడైనప్పటికి కూడా ముందుగానే, ఇంకా మన జిల్లా ఫార్మేషన్ రావడానికి ముందుగానే ఫామ్ చేయడం వల్ల సేమ్ టీమ్స్ని మేము ఇప్పుడు యూటిలైజ్ చేయబోతున్నాం. మన జిల్లాలో రెండు నియోజకవర్గాలు పూర్తిగా, ఒక హాఫ్ నియోజకవర్గం కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. అది మనకి నారాయణపేట 73, నారాయణపేట 77, మక్తల్, ఈ రెండు కాన్స్టిట్యున్సీలు మన జిల్లా పరిధిలోకి పూర్తిగా రాగా మద్దూర్, కోసిగి వస్తాయి. ఆ రెండు కూడా వాటి తొలిక డిమానిస్ట్రేషన్ అంతా కూడా, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఇవన్నీ కూడా మనకి వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా. సో బేసిక్గా మేమైతే లాండ్ ఆర్డర్ వరకు టోటల్ జిల్లా అంతా చూసినప్పటికి కూడా, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ విషయం వచ్చేసరికి పర్టికులర్గా ఈ రెండు నియోజకవర్గాల మీద మేము డిమానిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో నారాయణపేట కాన్స్టిట్యున్సీలో నెంబర్ 73, నారాయణపేట కాన్స్టిట్యున్సీలో 270 పిఎస్లు ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ 214,272 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే మక్తల్ కాన్స్టిట్యున్సీలో 77 మక్తల్, 280 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 223,283 మంది ఓటర్లు ఉన్నారు. పుట్ టుగెదర్ అంటే రెండు కలిసి, స్థాయిలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ మేజర్లీ మనకి సపోర్ట్ చేస్తారు. సో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఇటు ఓటర్లు కానీ, అటు రాజకీయ పక్షాలు కానీ, అటు సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బందోబస్తు ఇతరత్ర విషయాలు ఎస్పీ గారు చెప్తారు. 337,557 మంది ఓటర్లు ఈనాటికి ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ కావటం వల్ల నామినేషన్స్, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా ఎవరన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్పుడున్నటువంటి టైంను బట్టి వాటిని డిస్పోజ్ ఆఫ్ చేయడం, మళ్ళీ ఓటర్ల లిస్టులో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈసారి ఎంప్లాయీస్ పర్టికులర్స్ అన్నీ చాలా ముందుగానే గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళందరికి కూడా అతి త్వరలో ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లెవెల్లో ట్రైనింగ్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి రకరకాల టీమ్స్ ఉంటాయి. ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్ఫెక్ట్గా చేయడం కోసం కానీ, అదేవిధంగా ఎన్నికల ఖర్చుల్ని మానిటర్ చేయడానికి కానీ, అలాగే ఎన్నికల విధులు నిర్వర్తించడానికి కానీ చాలా రకాలైన జిల్లా లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ని మేము ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పూర్తి బాధ్యత, అంటే ట్రైనింగ్స్కి ఒకరు, అట్లాగే ఖర్చులన్నీ లెక్కించడానికి ఒకరు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఒకరు, ట్రాన్స్పోర్టేషన్కి ఒకరు, ఈ విధంగా 22 ఫీల్డ్స్లో నోడల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా
మనకి ఎన్నికల ప్రవర్తనా నియమాన్ని చూడటానికి కానీ ఎన్నికల్లో జరిగే డబ్బు మద్యం ఇటువంటి వాటిని అరికట్టడానికి కానీ పట్టుకోవడానికి కానీ కొన్ని టీమ్స్ ఉన్నాయి. అది మన జిల్లాలో డీటెయిల్గా బందోబస్తు ఇష్యూస్ అవన్నీ కూడా ఎస్పీ గారు చెప్తారు. టూకీగా నేను చెప్పేది ఏంటంటే అకౌంటింగ్ టీమ్స్ మనకి సెగ్మెంట్కి ఒకటి చెప్పిన ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్స్ని వేయడం జరిగింది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ముగ్గురు చెప్పిన రెండు ఆరుగురిని వేయడం జరిగింది. ఎస్ఎస్టీ ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఈచ్ సెగ్మెంట్కి మూడు చెప్పిన ఆరు టీములు వేయడం జరిగింది. వీడియో సర్వైలెన్స్ టీమ్స్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకటి చెప్పిన రెండు కాన్స్టిట్యూన్సీకి రెండు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే వీళ్ళు సర్వైలెన్స్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి టీమ్స్ని వ్యూ చేయడానికి ఒక వీడియో వ్యూయింగ్ టీం ఉంటుంది, అది ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్కటి చెప్పిన రెండు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ టీమ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ నాడు, అంటే నోటిఫికేషన్ మీన్స్ నామినేషన్ స్వీకరించే తేదీ నుండి అమల్లోకి వస్తాయి. ఒక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ మాత్రం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ రోజు నుండే వాళ్ళు అమల్లోకి వస్తాయి. మేజర్లీ మనం తహసీల్దార్స్ని ఎంపీడీఓస్ని మోడల్ కోడ్ని చూడడం కోసం వేసాం. అలాగే గ్రామస్థాయిలో అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూడమని చెప్పడం జరిగింది.